నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాజన్న సేవలో జుక్కల్ ఎన్నికల పరిశీలకులు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న గూడెం పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కేటిఆర్ కు మద్దతుగా సిరిసిల్లలో విస్తృత ప్రచారం ముస్తాబాద్ మండలంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రచారం అధికార పార్టీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ లో చేరిక ఆది శ్రీనివాస్ కు మద్దతుగా ఆది వనజ ప్రచారం ఆది శ్రీనివాస్ కు మద్దతు తెలిపిన వేములవాడ అడ్వకేట్లు ఓటర్ లిస్టు పక్కడ్బందీగా ఉండాలి ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు పరిశీలకురాలి సమీక్ష बीजेपी तोने राष्ट्र अभिवृद्धि विकास राव సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని వెములవాడ నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో తనను ఆశీర్వదించాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాసరావు చెందుర్తి మండలంలోని మరిగడ్డ అదేవిధంగా రుద్రంగి మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చేస్తున్న సేవలు గుర్తించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిధుల సమీకరణలో ముందుండి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తారని పేర్కొంటూ వికాసరావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి పటిష్టమైన ప్రణాళికతో పోలీస్ శాఖ ముందుకు వెళుతుందని పోలీసు ఎన్నికల పరిశీలకులారు వినితా సాహో పేర్కొన్నారు. ప్రజల్లో ఎన్నికల సమయంలో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించడానికి పోలీసులు కీలక పాత్ర ఆశిస్తూ వహిస్తారని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్నికల విజయ పరిశీలకులు మణిగండ స్వామి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పటిష్టంగా నిర్వహిస్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఉందని వినితా సాహు సూచించారు. సమస్యాత్మక గ్రామాలతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న చర్యలు, శిక్షణ కార్యక్రమాలు, చెక్ పోస్టుల వివరాలు వెల్లడించారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులైన 1500 మందిని గుర్తించి బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డిఎస్పీలు ఉదయరెడ్డి, నాగేంద్రాచారి, రవికుమార్, సీఏలు ఉపేందర్, సదన్ కుమార్, శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్, అనిల్ కుమార్, ఆర్ఐ యాదగిరి ఉన్నారు. ఓటర్ లిస్టు తయారీ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, పురుషులు మహిళలతో పాటు థర్డ్ జెండర్ కమ్యూనిటీ ఓట్ల కోసం ఎన్నికల సందర్భంగా అవలంబించవలసిన విధానాలపై కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అవగాహన కల్పించారు. మార్కు కాపీలో థర్డ్ జెండర్ ఓటర్లు వచ్చిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు జారీ చేశారు. వార్డు పైన ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో కాల్స్ ఉండే, సో దాని మీద పూర్తి అవగాహన ఎందుకంటే గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ వరంగల్ లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ తో ప్రత్యేకంగా చాలా వాటికి వర్క్స్ చేసుకోవడం జరిగింది. నర్సరీస్ మెయింటెనెన్స్ కానీ, పార్క్ మెయింటెనెన్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ అలాంటి పనిలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో చేసేటప్పుడు చాలా సత్ఫలితాలు మేము చూసాము. అందుకే మాకు నమ్మకం ఉంది కమ్యూనిటీ మీద. మేము మా నమ్మకాన్ని మేము పెట్టుకుంటే ఖచ్చితంగా వారు కూడా ఆ విధంగా డెలివర్ చేస్తారు అనేది. సో కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ వాతావరణం ఉన్నది కాబట్టి ఓటర్ హక్ గురించి మాట్లాడాలి. ఒక భారతదేశంకి చెందిన ఒక పౌరుడులాగా మనం ఉన్నప్పుడు మాకు గుర్తింపు అంటే ఎపిక్ కార్డ్. సో ఎవరికి ఉన్నది వాళ్ళు ఈ కంట్రీకి సిటిజన్ అన్నమాట. లేనప్పుడు మేము ఇక్కడ ఈ కంట్రీకి చెందిన ఒక సిటిజన్ అనేది చెప్పుకోవడానికి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్, ఎలాంటి ఆధారం అంటే ఉండవు. సో అందుకే ఏ విధంగా గతంలో ఆధార్ కార్డ్ కోసం, ఎఫ్ఎస్సీ కార్డ్ కోసం ఏ విధంగా మేము అందరికీ ఉండాలనేది కృషి చేస్తాము.
వెమ్లవాడ పట్టణ అడ్వకేట్ల అసోసియేషన్ సభ్యులు బలవురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పెట్టెల మనోహర్ అవధూత రజనీకాంత్ నరాల శ్రీనివాస్ పుపాల భానుకృష్ణ కర్ణ శ్రీకాంత్ శేఖర్ దాసరి శ్రీనివాస్ మొగిలి సుజాత ప్రశాంత్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ అడ్వకేట్ల చేరిక తనకు మంచి బలాన్నిస్తుందని వారి అండ చాలా అవసరమని పేర్కొంటూ తనను గెలిపిస్తే బార్ అసోసియేషన్ సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్ కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ పులి రాంబాబు మహేష్ ముప్పిడి శ్రీధర్ నెరళ్ళ శ్రీధర్ నాగుల రాము తోట లహరి అరుణ్ తేజాచారి అంజయ్య మల్లేశం తదితరులున్నారు. మరి పార్టీ కండువా కప్పి వారి పార్టీకి ఆహ్వానం ఇస్తా జిల్లా అధ్యక్షు గారి ప్రోగ్రామ్ అదేవిధంగా బహుజన ముద్దిపిట్ట బాబు సుజాత గారు అమ్మగారిని వారి పార్టీకి సాగించాలని కోరుతూ వారికి జిల్లా అధ్యక్షులు గౌరవపేద వారు సింహాజు పార్టీ కండవకి కాపాడు పడుతున్నా. అదేవిధంగా పుప్పాల బాలకృష్ణ గారు న్యాయవాది పుప్పాల బాలకృష్ణ గారు వారిని రాసిన కోరుతా ఉన్నా వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాల్సిన గౌరవప్రదం కూడా అయినది. అదేవిధంగా జడ్డి శేఖర్ గారు న్యాయవాదులు జడ్డి శేఖర్ గారు పార్టీలకు ఆహ్వానించిన వారి ప్రార్థన. అదేవిధంగా గౌరవప్రదం రాజు రమేష్ గారు న్యాయ సభలో ఈ అంశాన్ని చెప్తూ ముందు వెళ్తున్నాను. మరియు మరోసారి పెద్ద శ్రీనివాసరావు గారు పేరు పేరున అదే మనోజ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వేములవాడ బార్ అసోసియేషన్ సంబంధించి సిరిసిల్ల బార్ అసోసియేషన్ సంబంధించి ఏ రకమైనటువంటి న్యాయవాదులు ఎవరైతే చేరారో వారికి నేను సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోని సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మీరు కూడా ఈ రోజు నుంచి ఈ నెల 35 జరుగుతున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని చెప్పిన యోగక్షేమాలలో నేను ఉంటానన్నమాట. మీకందరికీ తెలుసు, నాకు ఒక విశ్వాసం నమ్మకం ఉంది. ఒకసారి స్నేహం చేస్తే ఆ జీవితం పోయేటప్పుడు కూడా నేను ఆ వ్యక్తి రెస్పెక్ట్గా ఉండేటువంటి ఇంపితోటి వాడిగా నేను చెప్తున్నా. ఇప్పుడు నా పరిచయం అందరూ కూడా 198 మంది నాతో కలిసి ఉన్న సిద్ధాంతపరంగా వీళ్ళ ఒకరితో మీద వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు కలిసినా మీరైతే మందరిస్తున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు కనిపించినటువంటి నమస్కారమా బాగుందని చెప్పిన మాట అలాంటి వ్యక్తులు కానీ వాటిని సరిచేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఊహిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా పలువురు మహిళా కార్యకర్తలు నేతలతో కలిసి ఆయన సత్యమణి ఆది వనజ పట్టణంలో భగవంతరావు నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ బొట్టు పెట్టి మరీ మహిళలను ఓటు అభ్యర్థించారు. ప్రజలతో విస్తృత సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేద ప్రజల ఆశా జ్యోతిగా ఆది శ్రీనివాస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఓటు వేయాలని ఆమె కోరారు. మద్దతు తెలపడంతో పాటు వారి సతీమణితో భగవంతరావు నగర్ కాలనీలో ఇంటిని ప్రచారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని అందరు చెప్పడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈరోజు ఈ ఎన్నికలు వస్తుండగానే కొత్తగా కనిపించే అభ్యర్థులను కాకుండా గత 30 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణంలోని కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తున్న ఆది శ్రీనివాస్ గారిని ఒక్కసారి ఆలోచించి మీ విలువైన ఓటుని 5 సంవత్సరాల కోసం వినియోగించుకునే ఓటుని ఒక్కరోజు మీరు బాగా ఆలోచించి చేతి గుర్తుపై ఓటు వేసి ఆది శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. నమస్కారం. భగవంత రావనగర్లో గడప గడప ప్రచారంలో భాగంగా దయచేసి విమలవాడ ప్రజలందరూ ఆలోచించగలరు. 4 సార్లు ఓడిపోయిన మన మధ్యలో ఉంటూ మన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మన చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు భగవంతరావు నగర్లో గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా అందరూ దయచేసి చేతి గుర్తు కొట్టేసి గెలిపియాలని కోరుతున్నాను. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా రోజురోజుకి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కార్యకర్తలు నేతల సంఖ్య పెరిగిపోతోంది. 2 రోజుల క్రితమే రైతు బంధు సమితి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా తాజాగా చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 30 మంది గ్రామస్తులు పార్టీలో చేరగా
కాంగ్రెస్ అభ్యర్థి కెకే మహేందర్ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి నేతలపై పరిపాలనపై నమ్మకం లేక అసహనంతో వందలాదిగా వేలాదిగా ఆ పార్టీకి స్వస్తి చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కెకే మహేందర్ రెడ్డి కోరారు. ప్రతినిత్యం అభివృద్ధి సంక్షేమమే ముఖ్యంగా ముందుకు సాగుతున్న మంత్రి కేటీఆర్ కు భారీ మెజార్టీ అందజేసి ఆశీర్వదించాలని కోరుతూ ముస్తాబాద్ మండలంలో ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో జరిగిన విస్తృత ప్రచారం సందర్భంగా తుర్కపల్లి గ్రామంలో దేవదాసు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను పథకాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ను మరోసారి భారీ మెజార్టీతో శాసనసభ్యుడిగా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జితేందర్రావు, సర్పంచ్ పద్మ, దుర్గాప్రసాద్, జవాజి బాలకృష్ణ, రొండ దేవదాసు, రంజిత్ చందు, ప్రభుదా, సాయి ప్రసాద్, భూమయ్య, మోహన్ తదితరులున్నారు. ఎక్కడికైనా ప్రజలు మంచి స్పందన ఉంది, మనం ప్రజలకు చెప్తున్నాం. మళ్ళీ కూడా మనం అందరం కూడా ఒకటే, కేసీఆర్ ఉంటేనే నీళ్లు, కేసీఆర్ ఉంటేనే కరెంటు. ప్రజలందరూ కూడా విజ్ఞులు ఆలోచించాలి. అయినా కూడా మనం ఎంత తెలిసినా కూడా మనం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా కార్యకర్తలు వివరించాలి. 100 ఓట్లకు ఏదైతే ఇవ్వలే 100 ఓట్లు వాళ్ళకు ఉన్నాయో పోయి మనం ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, మనం రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, లబ్ధిదారులకు చెప్పుకున్నట్టయితే వాళ్ళకి ఒకసారి గుర్తు చేయాలి. ప్రతి గుండెకు కేసీఆర్ ఉన్నాడు, కానీ మనం తప్పకుండా ఇంటికెళ్ళి గుర్తు చేయాలి. దుర్గపల్లి అంతా కూడా చాలా ఐకమత్యంగా ఉంది. చిన్న పల్లె అయినా కూడా మంచి 50 మంది కార్యకర్తలు రోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తే చాలా సంతోషం. ఇలా ఆఫీస్ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాబట్టి కేటీఆర్ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేటీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్. శైలేపో గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. ఓకే సాల్ తీరా ఇక్కడ ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుర్తులో గుర్తుంచుకో, కారు గుర్తుంచుకో, గుర్తులో గుర్తుంచుకో, కారు గుర్తుంచుకో, గుర్తులో గుర్తుంచుకో, కారు గుర్తుంచుకో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. తమ్ముడు అందరు కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే గొప్ప అభివృద్ధిని సాధించడం సిరిసిల్ల ప్రజల అదృష్టమని, మరింత అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలో అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ కె తారక రామారావుకు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజం, సయ్యద్దు సీమా బేగం, అక్రమ్, గడ్డం లత, లక్ష్మీనారాయణ, మేన రవి కార్యకర్తలు ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం గ్రామదేవత పోచమ్మ తల్లి పునర్ప్రతిష్ఠ విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గ్రామం మొత్తం తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవటమే కాకుండా ప్రతినిత్యం విశేష పూజల్లో పాల్గొంటున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామ శివారులోని పోచమ్మ తల్లి దేవాలయ పునఃప్రతిష్ఠ వేడుకల సందర్భంగా
గత 3 రోజుల నుంచి విశేష పూజల్ని నిర్వహిస్తున్నారు. గురువారం రోజున ప్రధాన అర్చకులు సుగుణాచార్యులు చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కళావాహన, పూర్ణాహుతి, ప్రధాన వరుణ కలశాభిషేకంతో పాటు మహాహోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ చాడ శ్రీనివాసు, శ్రీధర్ అంజన్రావు, ఏనుగు విజయారావు తదితరులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జుక్కల్ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ప్రశివమూర్తి బుధవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలతో పాటు ప్రోటోకాల్ సిబ్బంది చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు గోళి ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు ఉన్నారు. ఇవి ఎలాంటి న్యూస్ అప్డేట్స్. నమస్తే.